ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హై వోల్టేజ్ లో పొలిటికల్ వార్ నడుస్తుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయా అంటే అవుననిక తప్పదు. పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. వైసీపీ టీడీపీలు డి అంటే డి అనే విధంగా మారాయి. కొన్ని చోట్ల ఏకంగా పరస్పర ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పొలిటికల్ ఫైట్ కాస్త ఫిజికల్ ఫైటింగ్కు వెళ్ళెత్తుందంటే పోలీసులు సైతం అరెస్టులు చేస్తూ ముందు జాగ్రత్తగా టీడీపీ నేతలను అలర్ట్ చేశారు. అరెస్టులపైన కూడా దుమారం రేగుతుంది. ఇక తమ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అని, వెంటనే ఆర్టికల్ 356 ప్రయోగించాలి అని చంద్రబాబు గారు పెద్దగా డిమాండ్ చేస్తూ అరుస్తున్నాడు. బహుశా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరి ఎన్నికైన సందర్భంగా ఈ చంద్రబాబు గారు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. మరి అప్పుడు 356 ఆర్టికల్ను ఎందుకు ప్రయోగించలేదు బాబు గారు అంటూ ఇప్పుడు అంతా ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు లోకేష్ పట్టాభిరామ్కు ఊహించని గట్టి షాక్ ఇస్తూ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు రాష్ట్రపతి పాలన డిమాండ్పై వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చింది. టీడీపీ గుర్తింపునే టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీని ముందస్తుగా నిషేధించాలి అని ఆయన ప్రత్యేకంగా కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చాడు. మావోయిస్టులను నిషేధించిన మాదిరిగానే తెలుగుదేశం పార్టీని బ్యాన్ చేసి పాడేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టుల చర్యలకు మీకు ఎలాంటి తేడా లేదని టీడీపీని విమర్శించారు బొత్స. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘూతం కలిగిస్తున్న టీడీపీని పూర్తిగా రాజకీయ పార్టీలు నిషేధించాలి అని, దీనిపై ఈసీకి సైతం లేఖ రాస్తానని బొత్స సత్యనారాయణ భారీ బాంబు పేల్చారు. బీజేపీతో ఉన్న పవన్ కళ్యాణ్కు బుద్ధి లేదని, సోము వీర్రాజుకు అసలు సోయి లేదని, టీడీపీని సమర్థించడం వాళ్లకు అసలు ఎక్కడ కరెక్ట్ అనిపిస్తుందో బహుశా ఆ పెద్ద మేధావులకే తెలియాలన్నారు బొత్స సత్యనారాయణ గారు. లోకేష్కు దమ్ముంటే రావాలి అని కూడా ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డైరెక్ట్గా సవాల్ చేశారు. ఎక్కడో వెనకాల ఉండి తీవ్ర పదజాలంతో మాట్లాడడం కాదు, మా ముందుకు వచ్చి మాట్లాడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ సైతం రంగంలోకి దిగారు. చంద్రబాబు లోకేష్లకు గట్టి వార్నింగ్లు ఇచ్చారు. లోకేష్ నిజంగా రాయలసీమలో పుట్టుంటే రా చూసుకుందాం అని సవాల్ చేశారు. ఫ్యాన్ రెక్కలు విరిచి తరిమి కొడతానన్న లోకేష్కు దమ్ముంటే నేరుగా తలపడాలన్నారు. వారం రోజుల పాటు నెల్లూరులో పోలీసులు కాన్వే వదిలేసి తిరుగుతానని, తేల్చుకుందాం రావాలి అంటూ ఛాలెంజ్ విసిరారు. ముందే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే మామూలుగా ఉండదు, ఫిజికల్గా రావడం తప్ప మెంటల్గా కానీ ఆయనతో ముందు పెట్టుకోలేం. సీఎం జగన్ గారిని బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకునేదే లేదంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీని భవిష్యత్తులో నిషేధించాలి అని, లేదంటే ఇది ఇలాంటివి చాలా దారుణాలు జరుగుతాయని కూడా చాలామంది అంటున్నారు. మరి ఈసీకి నిజంగా బొత్స లేఖ రాస్తారా? అలా రాస్తే పెను దుమారానికి దారితీస్తుంటే అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.